Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ను ముందు పెట్టి ఫాలో అవుతున్న చంద్రబాబు. ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఏం డిమాండ్ చేస్తే అదే తన నోట నుంచి వస్తాయనే విమర్శలున్నాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ ముందు చంద్రబాబుకు దారి చూపించుకుంటూ వెళుతున్నారు. చంద్రబాబు కూడా పవన్ బాటలో పయనిస్తున్నారన్న సీన్ను క్రియేట్ చేస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. బీజేపీ వైపు ఉన్నట్లు ఉంటూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది ఇద్దరి లక్ష్యంగా ఉంది. మొన్న బద్వేలు ఉప ఎన్నికలో తాను పోటీ చేయడం లేదని పవన్ కళ్యాణ్ ముందుగా ప్రకటించారు. అప్పటికే అభ్యర్థిని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెంటనే తన ఆలోచనను విత్డ్రా చేసుకున్నారు. తాను కూడా సెంటిమెంట్ కారణంగానే బద్వేలు బరి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. రెండు పార్టీలు పోటీ చేయకుండానే ఎన్నికలు ముగిశాయి. బీజేపీకి ఈ ఎన్నికలలో మద్దతునిచ్చాయి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ ముందుగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజులు డెడ్లైన్ విధించారు. అఖిలపక్ష సమావేశాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారాన్ని తెలివిగా వైసీపీ ప్రభుత్వం మెడకు చుట్టారు. ఇక ఇప్పుడు చంద్రబాబు పని మిగిలి ఉంది. టీడీపీ తొలి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతు ఇస్తోంది. ఆ పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు కూడా దీక్ష చేశారు. ఇక చంద్రబాబు కూడా దీపావళి పండుగ తర్వాత విశాఖ పర్యటన చేస్తారంటున్నారు. ఆయన వచ్చి కార్మికులకు సంఘీభావం తెలిపి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతారు. అనంతరం అఖిలపక్ష సమావేశాన్ని చంద్రబాబు కూడా డిమాండ్ చేస్తారు. తద్వారా ప్రైవేటీకరణకు కారణమైన బీజేపీని వదిలేసి వైసీపీపై పడతారు. ఇదంతా రానున్న కాలంలో పొత్తుతో వెళ్లడానికి ఆడుతున్న స్ట్రాటజీ గేమ్స్లా చూడాల్సిందే. కాకుంటే అసలు దోషిని వదిలేసి తమ ప్రత్యర్థులపై పడడాన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.